नमस्कार मन द प्रीवियस क्लास राइट टू चिल्ड्रन टू फ्री एंड कंपलसरी एजुकेशन एक्ट बालल उचित निर्बंध विद्या हक चट 2009 लेसन्स चेप्तुन्नानु इवंटे प्रती सेक्षन अध्यायालु अनेवी चाला विश्लेषणात्मकंगा विवरिस्तुन्नानन्नमाट मेन एंटैते उंटायो अवी వీటిని మీరు చదవడం ద్వారా ఏంటంటే చక్కగా మీకు అర్థమవుతుందన్నమాట. ఒకేసారి ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఒక్కొక్క అధ్యాయంలో సెక్షన్లో ఏమేమి ఉన్నాయో ఆ విషయాలు మీకు చాలా వివరంగా వివరించి చెప్తున్నాను. వీటిని మీరు అంతే జాగ్రత్తతో చక్కగా విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటారని 2009 యాక్టులో మన భారతదేశంలో 6 to 14 ఇయర్స్కి సంబంధించి ఏ విధంగా మన ప్రభుత్వం మన అంటే భారతదేశానికి సంబంధించిన అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముఖ్య పాత్రని ఏ విధంగా పోషిస్తున్నారో తెలియాలన్నమాట. ఇంకా ఏంటంటే 2009 యాక్ట్ రావడానికి ముందు అంటే బిఫోర్ నుంచి కూడా మనకి గోఖలే గారు ఉచిత నిర్బంధాన్ని ముందే ఆయన చెప్పారన్నమాట. సో అప్పటి నుంచి ఎన్నో అంటే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ఎన్నో విధాల నివేదికలు కానీ ఇవి చాలా జరిగాయి అన్నమాట. లాస్ట్ ఒక రూపానికి వచ్చిందన్నమాట ఇది ఉచిత విద్యా హక్కు చట్టం. సో ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ యాక్ట్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. ఈ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెపన్, ఇట్ ఈజ్ న్యూక్లియర్ వెపన్ కన్నా ఎంతో విలువైంది. అది నిరూపితం అవుతుంది కూడా ఎన్నో అంటే ఇప్పుడు మనకున్నటువంటి వరల్డ్లో ఉన్నటువంటి మెయిన్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ మీద అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అక్కడ ఉన్న విద్యార్థుల మీద స్పెషల్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఇస్తున్నటువంటి ముఖ్యమైన పాత్ర ఆ దేశాల యొక్క అభివృద్ధికి కానీ అక్కడ ఉన్న మానవ వనరులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో అలాంటి ముఖ్యమైన అంశం అన్నమాట విద్యకి సంబంధించి ఛాత్రోపాధ్యాయులైనా ఉపాధ్యాయులైనా అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కాంపిటేటివ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ చాలా ముఖ్యమైన అంశం కాబట్టి. నా ఉప్లిజన్ మనకి మీకు ఒక్కొక్క అధ్యాయం గురించి సెక్షన్స్ గురించి వివరిస్తున్నాను. అధ్యాయం 2లో సెక్షన్ 3, అధ్యాయం 2లో సెక్షన్ 3 అంటే ఏంటేంటి ఉంటాయి, సెక్షన్ 3 కానీ సెక్షన్ 4 కానీ ఒక్కొక్కటి మీకు వివరిస్తున్నాను. సెక్షన్ 3లో ముఖ్యంగా 6 to 14 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యని ఇచ్చే హక్కు ఏర్పరిచారు. నెక్స్ట్ బాలల ప్రాథమిక విద్య పూర్తి చేయడానికి ఎలాంటి రుసుము కూడా తీసుకోకూడదు. సెక్షన్ 3లో అధ్యాయం 2 సెక్షన్ 3లో 6 to 14 ఇయర్స్కి ఉన్నటువంటి ఎవరైతే బాలలు అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి ఎలాంటి రుసుము కూడా తీసుకోకూడదు, ఫైన్ వేస్తారన్నమాట, తీసుకోకూడదు, ఎలాంటి రుసుము తీసుకోకూడదు. నెక్స్ట్ సమాన అవకాశాలు ఇవ్వాలి అండ్ సంరక్షణ చూపడం విద్యార్థులకి సంరక్షణ చూపడంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. అండ్ పూర్తి భాగస్వామ్య చట్టం ప్రకారం అంటే 1996లో సెక్షన్ 2 క్లౌజ్ 1 ప్రకారం వైకల్యం ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నమాట. వాళ్ళకి కూడా సమాన అవకాశాలతో విద్యను అనేది అందించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా మనకి ఇప్పుడు చూడండి అంటే అనేక చట్టాలు అనేక వడపోతల తర్వాతే మనకి 2009 యాక్ట్ అనేది చేయడం జరిగింది మన భారతదేశంలో, అండ్ స్పెషల్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి చిల్డ్రన్కి సంబంధించి 1996 సెక్షన్ 2 క్లౌజ్ 1 యాక్ట్ ప్రకారం వైకల్యం ఉన్నటువంటి ఏ విద్యార్థులైనా సరే వాళ్ళకు కూడా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యను అనేది సమానంగానే అందించాలి. ఇది సెక్షన్ అధ్యాయం 2లో సెక్షన్ 3లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ సెక్షన్ 4 అధ్యాయం 2లో సెక్షన్ 4లో ఏంటుంది. ఇక్కడ సెక్షన్ 4 గమనిస్తే 6 to 14 ఇయర్స్ ఎవరైతే ఉంటారో స్కూల్లో చేరి ఒకవేళ మానివేస్తే తిరిగి వారిని వయసు తగిన తరగతిలోనే చేర్చుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు 6 to 14 ఇయర్స్ విద్యార్థులు చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్లో చేరతారు ఏమే కారణాల వల్ల వాళ్ళు మానేస్తే తిరిగి వాళ్ళు స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు
వాళ్ళకి వయసుకు తగ్గ తరగతిలోనే తీసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ లెసన్ కేర్ఫుల్లీ. ఎవరైతే స్కూల్ 6 to 14 ఇయర్స్ మధ్యలో పిల్లలు స్కూల్లో చేరి మానివేస్తారో తిరిగి మళ్ళీ వాళ్ళు స్కూల్ చేరి లేకపోతే వాళ్ళు మళ్ళీ చదవాలనే చదువుని ప్రారంభించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ వయసు వాళ్ళు ఏ తరగతికి వాళ్ళు అర్హులో ఆ క్లాసులోనే వాళ్ళని తీసుకోవాలి. నెక్స్ట్, వయసుకు తగిన తరగతిలోనే తోటి వారితో సమానంగా సామర్థ్యంతో ప్రత్యేక శిక్షణని ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళు స్కూల్ మానేసి మళ్ళీ జాయిన్ అయినప్పుడు ఆ వయసుకు తగ్గట్టు విద్యార్థులు తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ తోటి విద్యార్థులు అంటే ఏ క్లాస్కి ఏ వయసుకి తగ్గ ఏ ఏజ్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి తగ్గట్టు అంటే ఆ తోటి వారితో సమానంగా ప్రత్యేక శిక్షణని సామర్థ్యాలని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎవరు స్కూల్ మానేసి మళ్ళీ జాయిన్ అయినటువంటి బాలబాలికలు ఎవరైతే ఉంటారో 6 to 14 ఇయర్స్ ఏ ఏజ్ అయితే ఆ క్లాసుకు తగ్గ వాళ్ళని ఎంపిక చేయాలి. అండ్ సామర్థ్యాన్ని ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్, ఈ ప్రత్యేక శిక్షణ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 14 ఇయర్స్ నిండినా సరే ఎలిమెంటరీ విద్యని వాళ్ళకి కంప్లీట్ అవ్వలేదు రాలేదు సరిగా, అప్పుడు ఏం చేయాలి అంటే 14 ఇయర్స్ నిండినా ఎలిమెంటరీ విద్య ఇంకా వాళ్ళకి సరిగా అక్షరాలు కానీ సరిగా పలకడం కానీ ఇవి రాలేదు, అప్పుడు ఏంటంటే ప్రత్యేక శిక్షణ కాల వ్యవధి ఉంటుందన్నమాట వాళ్ళకి. లిసన్ కేర్ఫుల్లీ పాయింట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు స్కూల్లో చేరి మానివేసిన తర్వాత ఏ వయసు అయితే ఆ వయసుకి సామర్థ్యాల శిక్షణ అనేది ఇస్తాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు 14 ఇయర్స్ నిండిపోయాయి వాళ్ళకి, నిండిపోయిన తర్వాత వాళ్ళకి ఎలిమెంటరీ విద్య కంప్లీట్ అవ్వలేదు సరిగా రాలేదు, అప్పుడు ఏంటంటే ప్రత్యేక శిక్షణ కాల వ్యవధి తరగతులు నిర్వహించవచ్చు అనమాట. అదేంటి టైం పీరియడ్ ఏంటంటే 3 నెలలు, 3 నెలలు వాళ్ళు ఏం చేసుకుంటే సరే లేదనుకో 3 మంత్స్ నుంచి 2 ఇయర్స్ పొడిగించి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ అయితే సామర్థ్యాలతో విద్యను అనేది అందించాలన్నమాట. సో వన్స్ అగైన్ లిజన్ సెక్షన్ 4లో 6 to 14 ఇయర్స్ స్కూల్లో చేరి మానివేస్తే మళ్ళీ అదే క్లాస్లో కాకుండా వాళ్ళ వయసు ఏజ్ ఏంది ఏ క్లాస్కి వాళ్ళ అర్హులు ఆ క్లాస్లోనే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, వయసుకు తగిన తరగతిలో తీసుకున్న తర్వాత తోటి వారితో సమానంగా వాళ్ళకు విద్య అనేది అందించాలి, అలాగే ప్రత్యేక శిక్షణ సామర్థ్యాన్ని వాళ్ళకి కలిగించాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు 14 ఇయర్స్ ఎలిమెంటరీ విద్య కంప్లీట్ అయిపోయిన తర్వాత ద చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకి ఎలిమెంటరీ విద్యలో సరిగా అంటే అవగాహన కలగలేదు. సో మధ్యలో మానేయడం వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రత్యేక శిక్షణని కాల వ్యవధి పెంచలేని 3 నెలలు నేర్చేసుకుంటే పర్వాలేదు, లేదా అప్ టు 2 ఇయర్స్ ద్వారా పొడిగించేసి వాళ్ళకి ప్రాథమిక విద్యని పూర్తి చేయాలన్నమాట. ఎందుకంటే ప్రాథమిక విద్య అనేది ఎంతో అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ముఖ్యంగా ప్రాథమిక విద్య నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థుల్ని అంటే చక్కగా విద్య నేర్చుకుని వాళ్ళు ఒకవేళ మానివేసినా లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మళ్ళీ వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రారంభించాలనుకున్నా కానీ ప్రాథమిక విద్య అనేది వాళ్ళకి ముందు నేర్చుకున్న జ్ఞానం అనేది అనంతర దశలో వాళ్ళు ఇంకా చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకు ప్రత్యేకంగా 6 to 14 ఇయర్స్ పిల్లల ప్రాథమిక విద్యని అంత పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇన్ని సెక్షన్స్ కానీ ఇన్ని అధ్యాయాలు మార్చి ఇలా రూపాంతరం చెందడానికి బ్రిటిష్ కాలంకి ముందు నుంచి ఆఫ్టర్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలతో సహా అనేక అధ్యయనాలు విద్యావేత్తలు అనేక మంది అనేక కమిషన్స్ ద్వారా అంటే కూలంకుషంగా కొన్ని సారాంశాల ఆధారితంగా ఇవన్నీ పొందుపరిచారన్నమాట. సో ఎడ్యుకేషన్లో ఈ బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 అనేది ఎంతో అంటే ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఈ అందుకే పరీక్షిస్తుంటారన్నమాట ఈ సెక్షన్లో సదరు ఉపాధ్యాయులు కానీ లేకపోతే సదరు అభ్యర్థులు ఇప్పుడు గ్రూప్స్ లేకపోతే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళకి అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇందులోంచి సెక్షన్స్లోంచే మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఆ విధంగా కూడా ఇది ఎంతో ముఖ్యమైన అంశం అన్నమాట. సో వీటిని మీరు చక్కగా వివరణాత్మకంగా నేర్చుకొని మీ ఉన్నతికి అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అనేక అంశాలు నేర్చుకోవడం ద్వారా ఎడ్యుకేషన్ పట్ల అంటే మంచి గౌరవాన్ని కలిగి ఉంటారని అనుకుంటున్నాను, కలగాలని కూడా కోరుకుంటున్నాను. మరి ఒక సెక్షన్స్తో మరి ఒక క్లాస్లో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ
नागवल्ली मैडम।